రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి సభాష్పల్లి గ్రామాల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో శుక్రవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణస్వామి, రుద్రవరం గౌడ సంఘం అధ్యక్షులు పార్వతీవేణు, నాగుల మనోహర్, పార్వతి సాయులు, రుద్రవరం గౌడ సంఘం యువత అధ్యక్షులు గాలిపెళ్లి బాబు, వంకాయల మహేష్ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా సంకేపల్లి సభాష్పల్లికి వచ్చిన ప్రభుత్వ విప్ను గ్రామ ప్రజలు శాలువాతో ఘనంగా సత్కరించారు. ముంపు గ్రామాల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.